मन कांग्रेस पार्टी जॉइन అయినందుకు మీ అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। పిలవంగనే అందరూ మరి వచ్చి తప్పకుండా కాంగ్రెస్ పని చేస్తామని అందరూ ఒక ఏకకంఠంతో వచ్చి మీరందరూ పాల్గొన్నందుకు నాకు మరి ఎంతో సంతోషం। మీ అందరికి బా చంద్రశేఖర్ మాటలు నమ్మద్దు, ఎందుకంటే పూటకు మాట మాట్లాడతాడు ఈ అందరి నిన్న ఒక ఆయన तुपाकी रायानी भोजना तिंता इन अभिवृद्धि कार्यक्रम कांग्रेस साध्यमें मरीने एनो चुपिंड रैतुक रुणमाफी सारी चाहिए रेडवे मन ग्रामा की मुख्य अतिथि वे वार कृतज्ञता मुख्य मन अफ्सीपूर् युवक वाल इवे संवर करवे संवसर कलू चिंलू मन ग्राम एटे एट्लुद मन मन नड़से प्रती रोड मन ऊर्जे जगे प्रति अभिवृद्धि पनी एल्लगारी तोडपाड़ तो अीवन गार वे ये ऊरीके मनला रोड एक्ड़ कनबड़ी इदंत मन जी अभिवृद्धि जीवन तोडपाड़ तो मन की जी एना मन ग्राम इंकोक नाग चंदनाई मुख्य वाड़ी अभी मुन मु संवस मन अगार गेल कंप्लीट अगर नैन मी अंदर तरफ अगार ओर ने दाखी कृषि अगर मन के मन ओखना तपे केसीआर गारी माटलु तिट्लु अंटे पूर्ति एंटे नंबर वन अंटे फ्लाइट लूटे हेलीकाप्टर लूटे नंबर वन संपादन नंबर वन रेंडोदि इप्पुडु मन एन्निकल मेनिफेस्टो इप्पुडु कांग्रेस एन्निकल्लो मंचिगा वेडुतुन्नदि मन एन्निकलकु वरि धान्यानिकि 2000 रूपायल धर मक्कजोन्नलकु 2000 पशुकुन्नु मिर्चि मिर्चिकि 10000 चेस्तुन्नारु मन कांग्रेस गवर्नमेंट वच्चाक अट्ला कांदुलकु पैसा पत्ति की अंट आर आर वेल मदत धर इच्छुक मुख्य रूल रूपये पेन मूड वेल विकलांग 3000 वील को 2000 आसार महिला आसार वील्लना अट्ला युवत को युवत आसार को 3000 मैं युवत अंदर की डिग्री वैसा अंदर की 10 लक्षल मंद की ने 3000 रूपये मैं कांग्रेस गवर्नमेंट वे प्रभुत्म इकड़ना ఇక్కడ నడిచేది మాత్రం కాంగ్రెసే। ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజ్యంలో ఏమన్నండని జగిత్యాల జీవనన్న కంపల్సరీ గెలుస్తాడు, అది తిరుగులేదు, పక్కా చెప్తున్నాను।
జన ఆవేదనలోనే నేను ఆ రోజు మాట్లాడినా నా తరపున 30 ఓట్లు ఏపిస్తారని ఇప్పుడు కూడా అదే కట్టుబడతను ఉన్నాను నా తర్వాత 30 పోయి 300 ని కూడా నా బాధ్యతతోని నా కర్తవ్యంతోనే జీవనేడి గారిని గెలుపిస్తాను ఇంకొక విషయం ఏందంటే 50,000 దేవాలయాలకు అర్చకత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే అతి చిన్న గుడికి మన గుడిని చూస్తే మీరే చెప్తారు ఎన్నో పెద్ద దేవాలయాలకు రాణి మా ఫస్ట్ సార్ ఒక్క మాట మీద ఒక్కటే మాట చెప్పినందుకు రికమెండేషన్ లెటర్ రాసిచినందుకు మా దేవాలయం ఈ రోజు సాధించింది సార్ అది నాకు చాలా సంతోషము చాలా చిన్న దేవాలయం నాకు ఆయన చేసినటువంటి సేవని మర్చిపోలేను కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా జీవనేడి గారికి ఓటేయాలి అందరూ మన అభివృద్ధిని మన గ్రామాన్ని ఎప్పుడు ఆయన చూసుకుంటారని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ दारी तपक क्रमशिक्षण तो एलक्षन मैं खचिता मैं गटेक्की तरफ मन ऊर तरफ मैं 100% 99% मैं युवत इतना मिलो अंतने अच्छा चला सतोषम सूचन मुख्य मन कांग्रेस मेनिफेस्टो अने मन इंट मन अम्मा मन पेदलू इतना नारायण पटेल चप्न पनल गुरी मन चुपकटे इंतना रे पन मन सार इंटी इंत ना सार इंटी ये पनी कोसमेंगे सारी तिगे रे वैसे वट्टी चलो रे सार मन अपसीपूर अंटे सार के प्रेम दाने मन प्रति सारी निरूपुना मुख्य युवक मन एसी काल मेनिफेस्टो बैनर कटो मन इकट्ठा मन चपेदे युवक युवक मन मन मेनिफेस्टो यदि क्लुप्त मन इंट बैठ चपते आटोमेटिक प्रति मन के ओटे ओट एटूड मन का मुख्य युवक चेयले इंका ఇక్కడికి రాని వాళ్ళు కూడా కొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళని కూడా మీరు మోటివేట్ చేయాలి ఇక పనులు అంటే మనకు తెలుసు అప్సిపూర్ గురించి ఏడికి వేనా గానీ ఫస్ట్ ఎల్లరెడ్డి పటేల్ పేరు వస్తది పటేల్ మన ఊరు గురించి ప్రతి చిన్న పిల్లానికి ఏమైనా గానీ సార్ తోటి అవసరం ఉంటే సార్ తోటి పటేల్ తోటి అయ్యేదంటే పటేల్ తోటి నాన్న పటేల్ తోటి అయ్యేదంటే నాన్న పటేల్ తోటి దావరి పటేల్ తోటి దావరి పటేల్ తోటి మా పరిధిలో ఉంటే మేము సర్పంచ్ గానీ నేను గానీ మనుల్లే ఇంకెవరైతే మన పార్టీ కార్యకర్తలు ఉన్నారో ఎప్పటి తోటి అయ్యే పని ఎట్లానన చేసి ఖచ్చితంగా పని చేస్తున్నాం మన ఊర్లో ఏ పని అన్నుండని ఎవరన్నా చనిపోయినా కానీ ఎవరన్నా నేలనుందో లేనా కానీ ప్రతి ఒక్కరు మేము చూస్తున్నారు ఇక రోడ్ల గురించి అయితే చెప్పని అవసరమే లేదు రోడ్లు కత్తి లేకుండా మనల్ని ఒక చిన్న చిన్న సందులే మిగిలిన మెయిన్ రోడ్లు లేవు ఎస్సీ కాలనీలో ఒక రెండు సందులు ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత మొత్తం కంప్లీట్ చేసుకునే తర్వాత మనకు సీసీ రోడ్లు అంటే ఉండనే ఉంటాయి మనం చేసుకోవడానికి కావాలంటే ముందు మనం ఎక్కడికి వెళ్తాం ఎల్లరెడ్డి పటేల్ దగ్గరికి దారికి వెళ్తాం కాబట్టి మీరు మన ఊర్లో ఉన్న యువకులు ఊర్లో ఉన్న యువకులు కూడా ప్రతి ఒక్కరు మీరు ఊర్లో ఉన్న యువకులు ఊర్లో ఉన్న యువకులు అదే విధంగా అక్కయ్యలు చెల్లెళ్ళు అందరూ కూడా మన జీవనాన్ని గెలిపించాలని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు యూత్ సభ్యులు అందరూ ఒక్కొక్కరు మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మేనిఫెస్టో అందరికీ ఇంటి ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పగలరు ఒక 10 మంది గాని 12 మంది గాని మన పటేల్ గారు చెప్పినట్టు అందరు ఎవరి బాధ్యత తీసుకొని మీరు ఖచ్చితంగా గెలిపించగలరని తెలియజేస్తున్నాము ఎందుకంటే మనకి ఇన్ని రోజులు పడ్డ బాధలు చాలు ఇక ముందు మనం బాధలు పడాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు జీవనన్న ఉన్నాడు మనకు మరి మళ్ళీ మన ప్రభుత్వం రావాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మనం ముందు నడవాలి జై కాంగ్రెస్ హర్షిపూర్ గ్రామంతో నాకు ఉన్నటువంటి అనుబంధం మీకు తెలియదు కాదు మిత్రులు ఎల్లారెడ్డి గారి కుటుంబంతోని
అట్లాగే దామోదర్ రెడ్డి గారి తండ్రి కాలం నుండి కీర్తి శేషులు శ్రీనివాస్ రెడ్డి గారి కాలం నుండి ఈ గ్రామంతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అది ఏ ఎన్నికైనా కానీ మన జగిత్యాల నియోజకవర్గంలోనే హక్షిపూర్ గ్రామం అత్యధికంగా మనం మెజార్టీ సాధించి పెట్టి మన గెలుపులో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే దాంతోనే నా మీద మీకు ఒక సత్తు వచ్చి మన హక్షిపూర్ గ్రామానికి సంబంధించిన ఈ అభివృద్ధి కార్యక్రమే కానివ్వండి కాక ప్రాధాన్యతతో ఇక్కడ మనం మందులు చేసుకోవటం అనేది నా బాధ్యతగా మారిందని చెప్పండి ఇవాళ ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడే కానివ్వండి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా శాసనసభ్యుడిగా నాతో మనం ఏసీడీపీ నిధులే కానివ్వండి ఇతరత్ర కానివ్వండి వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో మరి హక్షిపూర్ గ్రామానికి ప్రాధాన్యత భారత భవిష్యత్తు మారుతుందని చెప్పారు అందరూ భావించారని చెప్పండి ఏం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలకు అనుగుణంగా మన ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తే అంతకు పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాల కొనసాగింపు మినహా మన కొత్తగా మీ కడుపులో ఎంత ఎత్తున్నా కానీ మేము చేస్తామని చెప్పండి నువ్వు ఏ దుబారా చేస్తున్నావో ఆ దుబారా అధికర్తం అని చెప్పండి రాష్ట్ర వృద్ధి రేటు 20% ఉంది రాష్ట్రం ఏర్పడిన నాడు 14-15 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మన 18-19 లక్ష 75 వేల కోట్ల బడ్జెట్ అంటారు 4 సంవత్సరాల కాలంలో 75 వేల కోట్లు ఈ రాష్ట్ర ఆర్థిక ఆదాయ వనరులు పెరిగాయని చెప్పండి అంటే 20% 178 మీద 20% అంటే 120,000 75కు 15,000 అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఉగాది నాటికి ఈ 175,000 తోడు అదనంగా ఇంకా 35,000 కోట్ల ఆర్థిక ఆదాయం మనకు సమకూర్తని చెప్పండి 2,10,000 కోట్ల ఆదాయ బడ్జెట్ మనం సమర్థిస్తామని చెప్పండి ఆ 35,000 కోట్లతో ఏదైతుందో నేను రైతాంగాన్ని శాశ్వత రుణ విముక్తం చేయాలనే పని 2 లక్షల దాకా ఏదైతుందో నేను రుణమాఫీ చేస్తా అని చెప్పానంటే నువ్వు ఎందుకే మా మీద ఇరుసపడుతూ నువ్వేమో నీ 4.5 నరం లేదా నువ్వు ఏదంటే మాట్లాడతావు మీ పేద ప్రజలకు అండగా నిలిచే విధంగా అటు రైతాంగానికి కానీ ఇటు కుల వృత్తులకు కానీ అటు దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ మా మహిళలు ఆడబిడ్డలు కానీ అండగా నిలవని కాంగ్రెస్ పార్టీ సంకల్పిస్తే ఎందుకే ఇరుసపడుతూ అంటే వాడు ఇయ్యడు మనకి ఇయ్యడు వాడు కట్టడు మనకి ఇయ్యడు కానీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు చిన్న పొలాలు మీకు తెలివి చెప్పంటే నేను మీరు ఇక్కడ కట్టిన దళిత కాలం ఏదైతుందో లింగన్న ఇరవేని మల్లేశం ఉప్పరి రాజు నాగల రాజేందర్ కోలం శ్రీనివాసు గాదే పవన్ ఇట్టల అంజన్న దుపేన్ శేఖర్ ఇంతవేని శ్రీకాంతు ప్రవీణ్ మరియు అదే విధంగా మరికోల్ సురేష్ శేఖర్ ఓకే మన ముదిరాజ సమ మరి అదే విధంగా రాసకొండ శ్రీనివాస్ సభ్యులు అదే విధంగా అంటే మన వాళ్ళు రాగా తెలియజేస్తున్నాము మన యొక్క కాపు సంఘ అందరూ రాగల్లో తెలియజేసినామని కొమ్ము గంగాధర్ వంగ రంగన్న అంజన్న భూమన్న
అదే విధంగా మహేష్ కొమ్ము గంగాషి మహేష్ కూదరి గోపి మరియు బొద్దు మహేష్ బొమ్మకంటి వేణు కాసర్ల శ్రీకాంత్ వెంకటేష్ వెంకటసాయి బొద్దు మహేష్ వెంకటేష్ బొమ్మకంటి నవీన్ బొడ్డు రమేష్ పత్తిని గంగా ఇమ్మడి మురళి ఇమ్మడి ఇమ్మడి శ్రీ తిరుపతి బొడ్డు శ్రీను రమేష్ బొడ్డు శ్రీను రమేష్ సురేష్